Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ippudu manam book number 2. Book number 2 mee vadda untundi. Ee pustakanni meeru open chesi nenu meeku andajesinatundi ee video nu meeru chustunnatundi ee video nu చక్కగా అర్థం చేసుకుంటూ మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని ప్రాక్టీస్ చేయండి. చక్కగా నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ వీడియో అయిపోయేంతలోపు మీ పుస్తకాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసేంతలోపు మీలో ఎంతో మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో బుక్ నెంబర్ 2 వర్గీకృత శబ్దావళి క్లాసిఫైడ్ వొకాబులరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఎన్నో ముఖ్యమైనటువంటి పదాలను చూడడం వాటి యొక్క తెలుగు అర్థాలను తెలుసుకోవడం సో టోటల్ ఆల్గా వొకాబులరీ మీనింగ్స్ తెలుసుకోబోతున్నాం. ఒక విద్యార్థికి కావలసినటువంటి వర్గీకృత శబ్దావళి పదజాలాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో మీకు అందజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, I wish you all the best. ప్రియమైన విద్యార్థులారా, బుక్ నెంబర్ 1 లో మనం తెలుగు అక్షరాలను ఇంగ్లీషు రాయడం, అక్షరాలను జోడిస్తూ కొన్ని పేర్లను ఇంగ్లీషు రాయడం చూశారు, తెలుసుకున్నారు, వాటి గురించి మనం చర్చించాం. కానీ మీరు ఇంకాస్త ముందడుగు వేయాలని, ఇంగ్లీషు భాషను కూడా సులభతరంగా నేర్చుకోవడానికి ఎన్నో ఇంగ్లీషు పదాలను, వాటిని పలుకు విధానాలను, అన్నింటికంటే ముఖ్యంగా వాటి అర్థాలను ఇప్పటి నుండి మీరు చూడవచ్చు ఈ పుస్తకం ద్వారా. దీనినే మనం వర్గీకృత శబ్దావళి క్లాసిఫైడ్ వొకాబులరీ అని అంటాం. ఇంగ్లీషు భాషను మాట్లాడడానికి ఉపయోగపడే ఈ పదాలను మీరు ఈ పుస్తకంలో చూసిన విధంగా ఒక నోట్బుక్లో రాస్తూ పలుకుతూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఈ పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత మీలో ఎంతో మార్పును తప్పనిసరిగా గమనించగలరు. ఈ పుస్తకాన్ని పూర్తి చేసిన రోజున మీరు మీలో ఎంతో మార్పును గమనించగలరు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇదంతా కూడా మీరు ఈ పేజీలో చూడడం జరుగుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందడుగు వేద్దాం, పదండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం కంటెంట్స్ అంటే ఈ పుస్తకంలో ఏ ఏ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నామో ఇక్కడ మనం చూడవచ్చు. వర్గీకృత శబ్దావళి క్లాసిఫైడ్ వొకాబులరీ. చూడండి, కంటెంట్స్ లో మీరు ఈ పుస్తకంలో సుమారుగా 42 విషయాల గురించి తెలుసుకోగలుగుతారు. 42 ఐటమ్స్ అనుకోండి, లేదా 42 కంటెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇకపోతే ఏంట కంటెంట్స్, ఏమేమి ఉంటాయండి ఈ పుస్తకంలో? మేము ఏ విషయాలు, ఏ పదాల గురించి మనం ఎక్కువగా తెలుసుకోబోతున్నాము అంటే, మనం చదవడానికో లేదా మాట్లాడడానికో ఇంగ్లీష్కు కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి జనరల్ సహజంగా మనం ఉపయోగించేటువంటి పదాలు మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అందులో భాగంగా పార్ట్స్ ఆఫ్ ది బాడీ, మానవ శరీర భాగాలు అని అంటారు కదా ఆ విధంగా, తర్వాత డిసీజెస్ వ్యాధులు, హ్యూమన్ రిలేషన్షిప్స్ మానవ సంబంధాలు అంటే తాతను ఏమంటారు, అవ్వనేమంటారు, అక్క కొడుకునేమంటారు, తమ్ముడు కొడుకునేమంటారు, ఈ విధంగా ఎన్నో పదాలు, అలాగే వెడ్డింగ్ ఒక పెళ్లికి సంబంధించినటువంటి పదాలు, ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్ వృత్తి వ్యాపార సంబంధిత పదాలు, గ్రూప్ నేమ్స్ గుంపుల పేర్లు, నేమ్స్ ఆఫ్ వీక్స్ అండ్ మంత్స్ వారాల నెలల పేర్లను, అలాగే ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించినటువంటి పదాలు, న్యూమరికల్స్ ఆర్డినల్ నంబర్స్. ఇది ఆ పేజీలో వెళ్తే కనుక మనకు తెలుగు మీనింగ్స్తో సహా
ప్రతి ఒక్క పదానికి ఏమంటారు, ఏం కథ, దాన్ని ఎలా పలకాలి, ఈ విషయాలన్నీ కూడా మీరు చక్కగా చూడగలుగుతారు. అయితే నేను కంటెంట్స్ మాత్రమే ఇక్కడ నీట్ గా వివరించడం జరుగుతూ ఉంది. మల్టిపుల్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, కలర్స్ రంగులు, నేచర్ ప్రకృతి, డొమెస్టిక్ ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్, రెప్టైల్స్, యంగ్ ఎనిమల్స్, క్రైస్ ఆఫ్ ఎనిమల్స్, అలాగే ఇన్సెక్ట్స్, బర్డ్స్, క్రైస్ ఆఫ్ బర్డ్స్ అరుపులు, ట్రీస్ అండ్ పాట్స్ చెట్లు మొక్కలు, ట్రీస్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్, కిరాణి ఐటమ్స్ అంటే సహజంగా మనం జనరల్ స్టోర్స్ కు పోతే ఏమేమి ఐటమ్స్ తీసుకుంటాము, ఫుడ్ ఐటమ్స్ తిండి పదార్థాలు, అలాగే బిల్డింగ్ అండ్ పార్ట్స్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, యూస్ఫుల్ టూల్స్, డ్రెస్సెస్ క్లోత్స్, జ్యువెలరీస్ అండ్ జెమ్స్, ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ముఖ్యమైన ప్రదేశాలు, గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, డైరెక్షన్స్, టేస్ట్స్, జుడియాక్, ఇలాగా ఒకటి కాదు రెండు కాదండి 42 విషయాల గురించి పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ ఈ కంటెంట్ పేపర్లో చూడడం, అలాగే ఈ పుస్తకంలో కూడా ఎన్నో రకాల పదాలు మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. సో విద్యార్థులారా, ఈ విధంగా మన కంటెంట్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1లో వస్తే కనుక పార్ట్స్ ఆఫ్ ది బాడీ, మానవ శరీర భాగాలు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ది బాడీ మానవ శరీర భాగాలు, ఇంగ్లీష్ లో వాటి యొక్క స్పెల్లింగ్ ఉంటుంది. మీకు పలకడానికి రాకపోతే తెలుగులో పలుకు అని ప్రక్కన ఉంటుంది, అలాగే వాటి యొక్క అర్థం కూడా ఇక్కడ తెలుగులో వివరించడం జరిగింది. సో మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట, అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, కనీస జ్ఞానం మీకు తెలుగు వస్తుంటే చాలు. స్పెల్లింగ్స్ బట్టి పట్టండి, మీకు రాని పక్షాన, చదవడానికి రాని పక్షాన స్పెల్లింగ్స్ ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ మీకు ఈజీగా మీరు ఈ విధంగా మరి ఈజీగా ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో పలుకు విధానాన్ని అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. HEAD ఇక్కడ ఊటిని జస్ట్ స్పెల్లింగ్ పలకండి, మీకు చదవడానికి రాదు, పలకడానికి రాలేదు, ప్రొనౌన్సియేషన్ రాలేదు, ఏం టెన్షన్ లేదు. HEAD దీన్ని ఏమనాలి అంటే పక్కనే ఉంటుంది హెడ్, అర్థము తల, హెడ్ HEAD హెడ్ తల, హెడ్ తల, హెడ్ తల, HEAD హెడ్ తల. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, స్పెల్లింగ్ చెప్పండి, స్పెల్లింగ్ మీకు వచ్చు అనుకుంటే జస్ట్ హెడ్ తల. FACE ఫేస్ ముఖము, FACE ఫేస్ పలకడం కూడా అక్కడే ఉంటుంది కదా, వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, మీకు మీరే సొంతంగా ప్రయాణం చేయొచ్చు. ఫేస్ FACE ఫేస్ ముఖము, నోస్ NOSE నోస్ ముక్కు, ఇయర్ ఇయర్ చెవి, ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ తలనుదురు, ఐబ్రోస్ EY BROWS పలకనికి రాలేదనుకో ఇక్కడ చదువుకో, ఐబ్రోస్ కనుబొమ్మలు. ఈ విధంగా టోటల్ గా ఈ పేపర్ మొత్తం పార్ట్స్ ఆఫ్ ది బాడీ మానవ శరీర భాగాలు గురించే ఉంటుంది. మీకు తెలియని ఎన్నో పదాలు, తెలిసినవి కొన్ని వస్తాయండి, తెలిసినవి కొన్ని ఉంటాయి కానీ తెలియని పదాలు కూడా దానికంటే రెట్టింపుగా ఉంటాయి. మనకు తెలియనివే ఎక్కువ, తెలిసినవి చాలా తక్కువ. ఉదాహరణకు ఆర్మ్పిట్ అనుంది, ఆర్మ్పిట్ ఇలాంటి పదాలకు జల్దీ అర్థాలు అడిగితే మనం చెప్పలేం. సో అలాంటప్పుడు మనం నేర్చుకొని పెట్టుకోవాలి. ఆర్మ్పిట్ అంటే చంక, ఎల్బో అనుంది, ఎల్బో, ఎల్బో అంటే ఏంటి, మోచెయ్యి, సరిగ్గా గుర్తుకు రావండి. అందుకే ఈ పదాలను మనము బైహెడ్ చేసి మనకు బాగా ఈజీగా ఫ్లూయెంట్లీగా చెప్పడానికి వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తే గనక మీరు చక్కగా ఎన్నో పదాలను నేర్చుకున్న వారు అవుతారు. ఇంగ్లీష్ కు కావాల్సింది ఫస్ట్ వర్డ్స్, అర్థమైందా ఫ్రెండ్స్. అందుకనే మీరు చక్కగా ప్రాక్టీస్ చేయడానికి మా మెటీరియల్లో టోటల్ గా వందలాది వేలాది పదాలను మీకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ 1వ పేజీ అయిపోయింది, 2వ పేజీలో వేరే హెడ్డింగ్ లేదు కాబట్టి ఇది పార్ట్స్ ఆఫ్ ది బాడీకే సంబంధం. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. THUMB తమ్ తమ్, బొటనవేలు బొటనవేలు, లిటిల్ ఫింగర్ స్పెల్లింగ్ కూడా నేర్చుకోవాలి.
LITTLE little, LITTLE little finger, FINGER little finger, చిటికన వేలు. ఈ విధంగా బహెడ్ చేయాలి, కష్టపడాలండి. అర్థమైందా ఫ్రెండ్స్? నేను చెప్పిస్తున్నాను అంతే, బుక్ ఇచ్చాను మీ చేతిలో, ఆల్రెడీ పుస్తకం ఉంది, మీరేం చేయాలి? కష్టపడాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మిడిల్ ఫింగర్ మధ్య వ్రేలు, మిడిల్ MIDDL. ఇక్కడ స్పెల్లింగ్స్ కూడా వచ్చేస్తాయి మీకు. అర్థమైందా ఫ్రెండ్స్? స్పెల్లింగ్స్ కూడా వచ్చేస్తాయి. చాలా చక్కగా మీరు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి స్పెల్లింగ్స్ ఉంటాయి. తెలుగులో పలుకు విధానం ఉంటుంది, అలాగే అర్థాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పుస్తకం ఉందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇకపోతే ఇలాగే 1, 2, 3 థర్డ్ పేజ్కి వద్దాం. టోటల్ గా మీరు మీ బుక్ ఉందండి, ఆల్రెడీ మీ దగ్గర బుక్ ఉంది, మీరు ప్రాక్టీస్ చేయండి. పలకడానికి రాకపోతే, ఏదైనా అర్థం కాకపోతే 9390495239 నా సెల్కు కాల్ చేయండి, చెప్పిస్తాను. ఈ పుస్తకంలో ఏ విషయం అర్థం కాకపోయినా నేను ఉన్నాను కదా, నాకు కాల్ చేయండి, నేను చెప్పిస్తాను. నా సెల్ నంబర్ ప్రతి పేపర్ పైన ఉంటుంది చూడండి, 9390495239. ఓకే, రైట్. ఇకపోతే థర్డ్ పేజ్లో కూడా మనకి ఏది సబ్ టైటిల్ రాలేదు, ఇక్కడ టైటిల్స్ రాలేదు, హెడ్లైన్స్ లేవు. కాబట్టి అర్థం ఏంటి? ఇది కూడా పార్ట్స్ ఆఫ్ ది బాడీని అని అర్థం. ఓకే, సో బ్రెయిన్, BRAIN, బ్రెయిన్. బ్రెయిన్ అంటే ఏంటి? మెదడు. SKULL, దీన్ని ఎలా పలకాలి? స్కల్, పుర్రే. కర్ల్స్, కర్ల్స్, CURLS, ఉంగరాల జుట్టు. కర్ల్స్, కర్ల్స్, ఉంగరాల జుట్టు. ఈ విధంగా బాగా చక్కగా ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, సో 1, 2, 3 పేజెస్ మీకు ఏమున్నాయండి? పార్ట్స్ ఆఫ్ ది బాడీ గురించి ఉన్నాయి. తర్వాత పేజ్ నంబర్ 4 అండి, డిసీజెస్, వ్యాధులు మరియు రోగాలండి. వ్యాధులు మరియు రోగాలు. సరే, మనకు తెలియకుండానే మనం ఎన్నో రోగాలకు మరి సఫర్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు నేను ఫలానా ఈ వ్యాధి నాకుంది అని చెప్పడానికి ఆ వ్యాధి పేరు కూడా మీకు తెలుసుకొని ఉండాలి కదండి. అందుకని డిసీజెస్ అనేది ఇక్కడ మీకు పేజ్ ఉంది. ఈ పేజ్లో ఉండేటువంటి పదాలన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకుంటే కనుక నేను ఈ ప్రాబ్లంతో, ఈ డిసీజ్తో నేను బాధపడుతున్నానని చెప్పడానికి, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఫీవర్ అంటే జ్వరము. కోల్డ్, కోల్డ్ అంటే జలుబు. చిన్న చిన్నవి అయితే చెప్పుకోగలుగుతామండి, కొంచెం ఇక్కడ చూడండి మంచి మంచి ఉంటాయి. ఇప్పుడు గిడినెస్, చాలా మందికి తెలియదు, అంటే అందరికీ కాదు చాలా మందికి తెలియదు గిడినెస్. గిడినెస్ అంటే తల తిరగడం. సో ఇలాంటివి, ఐఎమ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ గిడినెస్ అంటే తల తిరుగుతోంది అని చెప్పడానికి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫిట్స్ అని ఉంది, ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి. సో అలాగే డాండ్రఫ్ అని ఉంది, డాండ్రఫ్ అంటే ఏమి? చుండ్రు. ఇలాగా విత్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలండి మీరు. జస్ట్ ఓవరాల్ గా ఇది రెఫరెన్స్ మెటీరియల్ వీడియో కాబట్టి నేను ఊకనే చెప్తున్నాను అంతే, కానీ మీరు చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? స్పెల్లింగ్ చెప్పాలి, చదవడం పలకడం చూడాలి, దాని యొక్క తెలుగు అర్థంతో సహా నేర్చుకోవాలి. డాండ్రఫ్, డాన్, DANDRUFF, డాండ్రఫ్, DANDRUFF, డాండ్రఫ్. చుండ్రు, చుండ్రు వ్యాధి. బ్లైండ్, గుడ్డితనము. డెఫ్, చెవిటితనము. స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి, బయట చేయండి, ఒక్కొక్కటి 5 సార్లు బయట చేయండి. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే, విద్యార్థులు ఈ తెలుగు మాత్రమే తర్వాత రాసుకోవాలి, మీరు హోంవర్క్ చేయాలి. ఈ తెలుగు మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరము అని మీరు నోట్బుక్ లో రాసుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని మీరు స్పెల్లింగ్తో సహా కరెక్ట్ గా రాసుకోండి. మీరేం చేస్తారంటే స్పెల్లింగ్ చెక్ చేసుకోండి తర్వాత, ఈ వీడియో కానీ మీది మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని కానీ ఓపెన్ చేసి స్పెల్లింగ్స్ చెక్ చేసుకోవాలి. ఇలా హోంవర్క్ కూడా ఈ పుస్తకం ద్వారా మీకు జరుగుతుందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? రెడీమేడ్ పుస్తకం నేను ఇచ్చాను, మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయాలంతే. ప్రాక్టీస్ రాత లేదా పలకడం ద్వారా ఎన్ని రకాలుగా చేసినా అంత మంచిదండి. ఓకే, సో ఈ విధంగా పేజ్ నంబర్ 4, 5 టోటలాల్గా మనకుండేటువంటి డిసీజెస్ గురించి తెలియజేస్తాయండి. కాన్స్టిపేషన్, చూడండి, కాన్స్టిపేషన్ మనం ఎప్పుడైనా వినిండం, ఎవరు మాట్లాడరు. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము. మోషన్స్, విరోచనాలు, అందులో లూజ్ మోషన్స్, నీళ్ళ విరోచనాలు. అసిడిటీ, కడుపులో మంటగా ఉండు. ఎప్పుడైనా మీకు కడుపులో మంటగా ఉందనుకోండి, ఒక వాక్యంగా చెప్పండి, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అసిడిటీ, కడుపులో మంటగా ఉందండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇండైజెషన్, అజీర్ణం.
ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్, అజీర్ణంగా ఉందండి, ఏమోనండి ఇది అట్లా. తర్వాత ర్యాషెస్, పొక్కులు, హెర్నియా, వరిబీజం, డయాబెటీస్, అతిమూత్ర వ్యాధి, మధుమేహం, ఇలాంటివి మీరు తెలుసుకోవాలి. బ్యాకేక్, ఏక్ అంటే నొప్పి, బ్యాకేక్ అంటే వెన్ను నొప్పి. సో ఇలాంటివన్నీ కూడా డిసీజెస్ అండి. ఈ డిసీజెస్ అనే టాపిక్ తీసుకొని మొత్తం నేర్చుకునేంతవరకు వేరే టాపిక్కి వెళ్ళకండి. ఆ విధంగా టోటల్ ఆల్గా మీకు పేజ్ నంబర్ 4 to 5 వరకు మీరు చూడగలుగుతారు ఓన్లీ డిసీజెస్ గురించి. సో ఇవన్నీ కూడా మీ చేతిలో ఉండే పుస్తకం కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి 9390495239 ఇమీడియట్లీ కాల్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీరేమాత్రం ఇబ్బంది పడద్దండి. మీరు చదవడానికి రాకపోయినా, పలకడానికి రాకపోయినా, స్పెల్లింగ్ మిస్టేక్స్లున్నా, ఏదైనా సరే నన్ను అడగండి, తెలుసుకోండి, ఐ విల్ సపోర్ట్ యూ. ఓకే, ఇకపోతే పేజ్ నంబర్ 6 మనం చూడగలుగుతున్నాం హ్యూమన్ రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు. చూడండి, మానవ సంబంధాలు ఇప్పుడు మనం పేరెంట్స్, మన తల్లిదండ్రులు, అవర్ పేరెంట్స్ అంటాం కదా, మన తల్లిదండ్రులు అంటే తల్లిను మరియు తండ్రిను ఇద్దరిని కలిపితే పేరెంట్స్ అని అంటాం. అందులో మదర్, మమ్మీ అంటున్నారు ఇప్పుడంతా, అయితే మనము ఇంగ్లీష్ వర్డ్ గా మదర్ పలకడం అయితే ఇప్పుడు అందరూ మమ్మీ మమ్మీ అని స్టైల్ గా పలుకుతున్నారు, కానీ మదర్ అమ్మా అమ్మా. ఫాదర్ ఇప్పుడు స్టైల్ గా డాడీ అంటున్నాం, నాన్న. వైఫ్ భార్య, హస్బెండ్ భర్త, చిల్డ్రన్ పిల్లలు, ఇంతవరకు మనకు కామన్ గా తెలిసి ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళేసరికి, కిందికి వెళ్ళేసరికి చూడండి నీస్ అని ఉంది. చాలా మందికి నీస్ అంటే ఏమిది అనేటట్టు ఒక డౌట్ వస్తుంది. మేనల్లుడు లేదా సోదరుడి కుమారుడు అని అర్థం. మేనల్లుడు అండి లేదా సోదరుడి కుమారుడు, నెఫ్యూ మేనకోడలు లేదా సోదరు కుమార్తె, ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీస్ అని నెఫ్యూ అని ఇలాంటివి మనకు తెలియదు, చాలా మందికి తెలియదు అండి. తెలిసిన వారు ఓకే, తెలియదు కదా, అలాంటి వారు ఇక్కడ నేర్చుకోవాలి. అలాగే మంచి మంచి పదాలు ఉంటాయండి. బ్రదర్ అంటే మీ, బ్రదర్ ఇన్లా అంటే మీ, యంగర్ బ్రదర్, యంగర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్, గార్డియన్, ఇవన్నీ కూడా మనకు రిలేషన్స్, మానవ సంబంధాల గురించి తెలియజేసేటువంటి పదాలు. చక్కగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే చూడండి హెచ్ఈఐఆర్, హెయిర్. హెయిర్ అంటే చాలా మందికి ఈ హెయిర్ అనగానే జుట్టు అని గుర్తుకొస్తుంది. ఈజ్ మై హెయిర్ అంటాడు, అంటే వాడు మనకు జుట్ట కాదు కదా. సో అలాంటప్పుడు కొంచెం నాలెడ్జ్ పెట్టాలి. ఓహో, హెచ్ఈఐఆర్ అంటే వారసుడు. ఈజ్ మై హెయిర్ అంటే, ఈజ్ మై హెయిర్ అంటే వారసుడు, నాకు అతనే వారసుడు అని చెప్తూ ఉంటాం. హెయిరస్ అంటే వారసురాలు, ఆడ మనిషి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు కిన్ అండ్ కిత్ అంటారు చాలా మంది, ఈ వెడ్డింగ్ దాండ్లలో కిన్ అండ్ కిత్ అని రాస్తూ ఉంటారు. బంధుమిత్రులు, బంధుమిత్రులు, మరి ఎప్పుడన్నా విన్నామండి మనం ఇలాంటివి? సో అందుకనే నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. చాలా కష్టపడండి, మీకున్నటువంటి మెటీరియల్ ఓపెన్ చేయండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే పేజ్ నంబర్ 8, వెడ్డింగ్, పెళ్ళి. వెడ్డింగ్, పెళ్ళి అంటే ఒక పెళ్ళికి సంబంధించినటువంటి పదాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తి స్థాయిలో మీకు తెలియజేయడం జరిగింది. చూడండి, సహజంగా మనకు పెళ్ళి అనగానే మ్యారేజ్ అని గుర్తుకొస్తుంది, మ్యారేజ్ అంతవరకే తెలుసు. కానీ చూడండి ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. పెళ్ళి, పెళ్ళికి ఆహ్వానం, మ్యారేజ్ ఇన్విటేషన్, ఇది కూడా తెలిసి ఉంటుంది. మరి పెళ్లి కూతురుని ఏమనాలి, పెళ్లి కొడుకుని ఏమనాలి, పెళ్లి సంబంధాన్ని ఏమనాలి, పెళ్లి చూపులు, వివాహ నిశ్చితార్థము. చూడండి, పెళ్లివారు, పెళ్లివారిని ఈరోజు వరకు మనం ఎప్పుడైనా విన్నామండి పెళ్లివారిని ఇంగ్లీష్లో ఏమని అంటామా? పెళ్లివారు వస్తున్నారని, మ్యారేజ్ పార్టీ ఇస్ కమింగ్ అంటే. మరి పెళ్లివారు అంటే ఇంగ్లీష్లో మ్యారేజ్ పార్టీ అనాలి. పెళ్లి పనులు, వెడ్డింగ్ వర్క్స్, పెళ్లి సందడి. చూసారా, పెళ్లి సందడి ఎప్పుడైనా విన్నామండి? ఇది వెడ్డింగ్ జుబిలేషన్ అంటారు. అలాగే వివాహ వేదిక అంటారు, అంటే పెళ్లి ఎక్కడ జరుగుతుంది, వేర్ ఇస్ ద మ్యారేజ్ ఫంక్షన్ అని అడుగుతారు అనుకోండి, అప్పుడు ఎలా అడగాలి? కామన్ గా అయితే వేర్ ఇస్ ద వెడ్డింగ్ వెన్యూ అని అడగాలి. సో వెడ్డింగ్ వెన్యూ అంటే అర్థం ఏమి? వివాహ వేదిక అని అర్థం. అలాగే చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు పెళ్లి పందిరి అంట,
పెళ్లి పందిరి అంటే మనం తెలుగులో మాట్లాడుతుంటాం కానీ ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడతారా అండి? వెడ్డింగ్ ప్యాండల్ అనాలి. పెళ్లి పీటలు, దానికి కూడా ఇంగ్లీష్ లో ఉంది వెడ్డింగ్ ప్లాంక్స్, వెడ్డింగ్ ప్లాంక్స్. ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకొని పెట్టుకోవాలి. అర్థమైంది ఫ్రెండ్స్? అందుకనే ఈ పార్ట్ లో అంటే ఈ పేజ్ లో మనం చూడబోతున్నాం టోటలాల్ గా పెళ్లికి సంబంధించినటువంటి పదాలు. పెళ్లికే, టోటల్ పెళ్లి గురించి అండి, వెడ్డింగ్. అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత ఇంకా చూడండి ఇక్కడ పేజ్ నంబర్ 9 లో ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్. ఏమండి, మీ తాతయ్య గారు ఏం చేస్తుంటారు లేదా ఏం చేసేవారు అని అడిగినప్పుడు అతడి యొక్క ప్రొఫెషన్ చెప్పాల్సి వస్తుంది కదా. అప్పుడు ఇలాంటి ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్ గురించి, వృత్తి వ్యాపార సంబంధాల గురించి మనం తెలుసుకొని ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు ఏమంటారు ఇంగ్లీష్ లో? హెడ్ మాస్టర్ అంటారు. ఉపాధ్యాయుడు టీచర్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్? ఎవరన్నా అడిగారనుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో టీచర్ అనగా ఉపాధ్యాయుడు అంతే, కానీ హెడ్ మాస్టర్ అనగా ప్రధానోపాధ్యాయుడు. టీచర్లకే టీచర్ అనమాట అతను. ఓకే, ఆ విధంగా. అలాగే వైద్యుడు డాక్టర్, పనిచేయువాడు వర్కర్, ఆసుపత్రిలో మందులు ఇచ్చేవాడు కాంపౌండర్, న్యాయవాది లాయర్, ప్రేమించువాడు లవ్వర్, ద్వేషించువాడు హేటర్. ఈ విధంగా మీరు సుమారుగా కొన్ని వందల, చూడండి ఇక్కడ అన్ని చూడగలుగుతారు. రంగులు వేయువాడు పెయింటర్, చంపువాడు కిల్లర్, చిన్నవాడు జూనియర్, పెద్దవాడు సీనియర్, ఇలాగా టోటల్ గా ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్ వచ్చేసి పేజ్ నంబర్ 10 వరకు ఇవే ఉన్నాయండి. పేజ్ నంబర్ 10 వరకు ప్రొఫెషన్స్ అండ్ ఆక్యుపేషన్స్. ఆ తర్వాత గ్రూప్ నేమ్స్, గుంపుల పేర్లండి. ఇప్పుడు గుంపు ఉంటుంది, జనాల గుంపు, క్రౌడ్ అని అంటారు. షిప్స్ ఫ్లీట్, షిప్స్, షిప్స్ అంటే ఏంటండి? ఓడలు, ఓడల సమూహము. ఇక్కడ గుంపు సమూహము ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఓడల సమూహాన్ని షిప్స్ ఫ్లీట్ అని అంటారు. ఆవుల మంద, క్యాటిల్ హెర్డ్, ఆవుల మంద. పిల్లల గుంపు, చిల్డ్రన్ ఫ్లాక్. ఇప్పుడు పిల్లలంతా చాలా మంది ఉంటారండి, పిల్లలంతా ఒక గుంపు గుంపుగా ఉంటారు, అప్పుడు ఏమనాలి? చిల్డ్రన్ ఫ్లాక్ అనాలి, పిల్లల గుంపు. సైనికుల సమూహము, సోల్జర్స్ ఆర్మీ. అర్థమైందా ఫ్రెండ్స్? పీపుల్ క్రౌడ్, క్రౌడ్ అంటే జనాల గుంపు. ఇప్పుడు కీస్ ఉంది, కీస్, కీస్ అంటే ఏంటండి? తాళము, తాళం చెవుల గుచ్చా, గుచ్చా అంటాం కదా అలాగా. సో అప్పుడు కీస్ బంచ్ అనాలి, ఏమనాలి? కీస్ బంచ్. సో ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలంటే ఈ పుస్తకం మీ చేతిలో పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. గుర్రాల మంద, హార్సెస్ హర్డ్, గుర్రాల మంద, హార్సెస్ హర్డ్. సో ఆ విధంగా పేజ్ నంబర్ 11 అంతా కూడా మీకు గుంపుల గురించి ఉంటుందండి. నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ అని అర్థం. అలాగే నేమ్స్ ఆఫ్ వీక్స్, ఇది కామన్ జనరల్ థింగ్, సండే మండేలు. అలాగే నేమ్స్ ఆఫ్ 12 మంత్స్, 12 నెలల పేర్లు. చాలా మందికి రావండి, సండే మండేలు కూడా ఈ రోజుకు చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అంటూ ఉంటారు, వెన్స్డే అనాలి. అంటే కనీసం ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకోగలుగుతాం కదా. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ సండే. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే 12 మంత్స్, నేమ్స్ ఆఫ్ 12 మంత్స్, 12 నెలల పేర్లు. స్పెల్లింగ్ తో సహా నేర్చుకోవాలి మీరు, మీ చేతిలో పుస్తకం ఉంది, మీరు నేర్చుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన, విద్యకు సంబంధించినటువంటి పదాలండి. చాలా చాలా బాగుంటుంది ఇది, పేజ్ నంబర్ 13 ఇది. ఈ విద్యకు సంబంధించినటువంటి పదాలంటే చూడండి, మనం స్కూళ్ళలో జనరల్ గా ఉపయోగించే పదాలు అని అర్థం చేసుకోవచ్చు స్కూళ్ళల్లో. సో అవి ఎలా ఉన్నది చూడండి ఇక్కడ. ఒక ప్రశ్న ఏమంటారు? సమాధానము, పుస్తకము, గ్రంథకర్త, స్వీయ చరిత్ర, హాజరు. హాజరు అంటూ ఉంటాం, హాజరయ్యాను అంటాం. ఇదంతా ఓల్డ్, ఇప్పుడు అంటే అటెండెన్స్ ఉందా మీకు అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే అక్షరమాల, ఆల్ఫాబెట్ అనాలి, తరగతిని క్లాస్ అనాలి, కూర్చునే బల్లను బెంచ్ అనాలి, కుర్చీనేమో చైర్ అనాలి, గంటనేమో బెల్ అనాలి. ఇవన్నీ కొన్ని తెలిసి ఉంటాయి, 100% తెలుసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా పేజ్ నెంబర్ 13, 14,
15 మూడు పేజీలు చాలా ఉన్నాయండి. మంచి మంచి పదాలు. 16 నాలుగు పేజీలు, అన్నిటికన్నా ఇదే పెద్దది. టోటల్ అలాగండి, ఒక స్కూల్ విషయంలో మనం ఎన్ని పదాలను వదిలిపెట్టామో అవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా టోటల్ ఆల్గా మీరు 16th పేజీ వరకు ఎడ్యుకేషన్ కు సంబంధించిన పదాలు చూడవచ్చు. అలాగే పేజ్ నంబర్ 17 న్యూమెరికల్ నంబర్స్ అంటారు, సంఖ్యలు, న్యూమెరికల్స్ అంటాము, న్యూమెరికల్ నంబర్స్, సంఖ్యలు. సంఖ్యలు అంటే ఏంటండి, 1, 2, 3 కదా, ఆ విధంగా ఇవి కూడా నేర్చుకొని పెట్టుకోవాలి కాబట్టి స్పెల్లింగ్ తో సహా నేర్చుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 20, 30, 40, 50, 60, 100, 110, 120 ఈ విధంగా 200 ఇక్కడ నుంచి బాగుంటుంది. 1 lakh, 1 million, అలాగే 1 crore, బిలియన్, ట్రిలియన్, ఈ విధంగా మనం ఈ పేజ్లో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 17లో న్యూమెరికల్స్, సంఖ్యల గురించి తెలుసుకుంటాం. అలాగే మీ చేతిలో పుస్తకం ఉందండి, బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు అంతే. నేను జస్ట్ రెఫరెన్స్ కాబట్టి మీకు బోర్ కొట్టకుండా వెళ్తూ ఉన్నాను అంతే. పేజ్ నెంబర్ 18లో ఆర్డినల్ నంబర్స్, క్రమబోధక సంఖ్యలు అంటారు, క్రమబోధక ఆర్డినల్ నంబర్స్ అంటారండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అంటే ఇంతకుముందు 1, 2, 3 అన్నాం, అది న్యూమెరికల్స్. కానీ ఇది అలా కాదు, ఆర్డినల్ నంబర్స్. మీ క్లాస్లో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు 1, ఎవరు 2 అని అడగం కదా, అలాంటప్పుడు ఇవి నేర్చుకొని పెట్టుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్, 20th, 30th అనాలి. ఎలా అనాలి, ఎలా పలకాలి, ఇక్కడ మీకు విత్ ప్రొనౌన్సియేషన్ వే కూడా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ తర్వాత మల్టిపుల్స్, గుణకములు అని అంటారు. మల్టిపుల్స్, 0, 0, ఒకసారి, వన్స్, రెండు సార్లు, ట్వైస్ అనాలి. రెండు సార్లు వచ్చాడు మా ఇంటికి అతను, హీ కేమ్ టు అవర్ హౌస్ ట్వైస్ అని చెప్పాలి. సో స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అలాగే రెండింతలు డబల్ అనాలి, మూడు సార్లు థ్రైస్, మూడింతలు ట్రిపుల్. ఈ విధంగా మొత్తం 10 సార్లు ఏమనాలి, 12 సార్లు అని ఏమనాలి, ఈ విధంగా మొత్తం ఉంటాయండి. అలాగే ఫ్రాక్షన్స్, భిన్నములు, భిన్నముల గురించి ఉంటాయి. అంటే 1/2 దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు, హాఫ్ అని అంటారు. 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8, 1/16, 16వ వంతు, 3/4, 35వ వంతు, 30వ, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే పేజ్ నెంబర్ 21లో రంగుల గురించి ఉంటుందండి. రంగులు, నలుపు, నీలము, గోధుమ వర్ణము, కాఫీ రంగు, రక్తవర్ణము, ముదురు రంగులు, లేత రంగులు, ఇవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ యువర్ డ్రెస్ అని అడిగాడు అనుకోండి, మై ద కలర్ ఆఫ్ మై డ్రెస్ ఈ స్నఫ్ అని చెప్పాల్సి వచ్చింది. స్నఫ్ అంటే అర్థం తెలిసింటే కదా చెప్తారు, నశ్యపు రంగు. వంకాయ రంగు అనుకోండి వైలెట్ అనాలి, పసుపు పచ్చ అనుకోండి ఎల్లో అనాలి, తెలుపు అయితే వైట్ అనాలి, పేల్ కలర్ పాలిపోయిన రంగు, నారింజ రంగును ఆరెంజ్ కలర్, ఈ విధంగా చెప్పుకోవాలి. ఓకే, దాని తర్వాత పేజ్ నంబర్ 22 అండి, నేచర్, ప్రకృతి గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ ప్రకృతిలో ఉండేటువంటి విషయాలు ఏవి, విశ్వము, అంతరిక్షము, సూర్యుడు, భూమి, నీరు, గాలి, నిప్పు, వీచు గాలి, ఆకాశము, నక్షత్రాలు, గ్రహణము, ఉపగ్రహణము, చంద్రుడు, అమావాస్య, పౌర్ణమి, గ్రహణము, ఇలాంటివన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో వీటిని ఏమంటారో తెలుసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 22, 23 అంతా కూడా నేచర్కు సంబంధమేనండి. తర్వాత 24, పేజ్ నంబర్ 24 కనుక మీరు చూస్తే డొమెస్టిక్ ఎనిమల్స్, సాకు జంతువులు, మనం ఇండ్ల వద్ద సాక్కునేటువంటి జంతువులనే డొమెస్టిక్ ఎనిమల్స్ అని అంటాము. అందులో కుక్క, ఆడకుక్క, కుక్క పిల్ల, పిల్లి, పిల్లి పిల్ల, ఆవు, ఎద్దు, ఆవుదూడ, దున్న, గేదె, గుర్రము, వీటన్నింటి ఇంగ్లీష్లో ఏమంటారు, గాడిదని ఏమంటారు, ఎలుకని ఏమంటారు, చిట్టెలుకని ఏమంటారు,
ఎలుకనేమో ర్యాట్ అంటారు. చాలా మందికి తెలియదు, అన్నిటికీ ర్యాట్ అంటూ ఉంటాం. కానీ చిట్టెలుక వస్తే చిన్నగా ఉంటాయి కనుక అది మౌస్ అనాలి. ఒకవేళ పందికొక్క వచ్చింది అనుకోండి, దాన్ని కూడా ర్యాట్ అంటారా బిగ్ ర్యాట్ అంటారేమో, అలా అనకూడదు, బండిక్కూట్ అనాలి, బండిక్కూట్. అలాగే పంది, మేక, పొటేలు, కోడిపెట్ట, కోడిపుంజు అన్నిటిని హెన్న అనకూడదు. కోడిపెట్టను హెన్న అనాలి, అంటే ఆడకోడి అని అర్థం. కోడిపుంజునైతే కాక్ అనాలి. అర్థమైంది ఫ్రెండ్స్ ఈ విధంగా. తర్వాత పేజ్ నెంబర్ 25 లో వైల్డ్ అనిమల్స్, క్రూర మృగాలు. క్రూర మృగాలు అంటే అర్థమేమి? అడవిలో ఉండేటువంటివి, ఇంటి దగ్గర ఉండేటువంటివేమో డొమెస్టిక్ అనిమల్స్. క్రూర మృగాలు అంటే అడవిలో నివసించేటువంటివి. సో సింహము, ఆడ సింహము, పులి, ఆడపులి, చిరుతపులి, చింపాంజీ, ఎలుగుబంటి, పాము, ముంగిస, త్రాచుపాము, ఏనుగు, జింక, వీటన్నింటి ఇంగ్లీష్లో ఏమంటారు, ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ చూడడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. విత్ స్పెల్లింగ్స్ ఉంటాయండి, హ్యాపీగా నేర్చుకోవచ్చు. అలాగే పేజ్ నంబర్ 26కి వస్తే వాటర్ ఎనిమల్స్, నీటి జంతువులు, నీళ్ళల్లో నివసించగలిగినటువంటి జంతువులు. ముసలి, చేప, సొరచేప, తిమంగళము, నీటి ఏనుగు, రొయ్య, తాబేలు, నీటి పాము, కప్ప, పీత, నత్త, నక్షత్ర చేప, ఈ విధంగా ఉంటాయి. అలాగే రెప్టైల్స్, ప్రాకెడు ప్రాణులు, కింద నుంచి ప్రాకుతూ పోతుంటాయి నేలపైన, అలాంటివి ఏవి? తేలు, పాము, జెర్రీ, బల్లి, వానపాము, జలగ, ఇలాంటివి అన్నమాట. తర్వాత యంగ్ అనిమల్స్, పిల్ల జంతువులు, వీటిని ఏమంటారు, ఏ దానికి ఏమేమి పేరు పెట్టారు? ఇప్పుడు పులిపిల్ల ఉంది, చిన్నది అనుకోండి, పులిపిల్ల, దాన్ని ఏమనాలి? కబ్బ అనాలి. పులి వరకు తెలుసు మన టైగర్ అని, కానీ పులిపిల్లని ఏమనాలి? కబ్ అనాలి. ఇట్ ఇస్ ద కబ్. కబ్ అంటే పులిపిల్ల లేదా సింహం పిల్ల. ఆవు దూడని కాఫ్ అనాలి, కవ్వు అనకూడదు, ఆవును కవ్వు అనండి, ఆవు దూడను కాఫ్ అనాలి. కోడి పిల్లలను చిక్స్ అనాలి, చికెన్ అనకూడదు, చిక్స్ అనాలి, హెన్ చిక్స్. అర్థమైందా ఫ్రెండ్స్? హంస పిల్లను సిగ్నెట్ అనాలి, హంస పిల్లను సిగ్నెట్ అనాలి, బాతు పిల్లను డక్లింగ్ అనాలి. సో ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. అలాగే పేజ్ నెంబర్ 28కి వస్తే క్రైస్ ఆఫ్ ఎనిమల్స్, జంతువుల అరుపుల గురించి తెలుసుకుంటాం. అంటే ఏ జంతువు ఎలా అరుస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు కోతి కిచకిచలాడును, ఏప్ గిబ్బర్స్, గిబ్బరింగ్ అంటారు. గాడిద ఓండ్రపెట్టును, యాస్ బ్రేస్. ఎలుగుబంటి ఓండ్రపెట్టును, అంటే ఆ అరుపులను ఏమంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, రెండు విషయాలు ఇక్కడ మనకు తెలియడం జరుగుతుంది. అలాగే చూడండి పేజ్ నంబర్ 29కి వస్తే ఇన్సెక్ట్స్, క్రిమి కీటకాలు. క్రిమి కీటకాలు సహజంగా మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు సీతాకోక చిలుక ఉంది, బటర్ఫ్లై అంటారు, ఈగ హౌస్ ఫ్లై అనాలి, తేనెటీగను హనీబీ అనాలి, దోమను మస్కిటో అనాలి. సో ఇలాగా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అండి, మనం చిన్న చిన్నవి ఇంట్లో చూస్తూ ఉంటామండి. ఇప్పుడు చీమ ఉంది, చీమను యాంట్ అనాలి, అందులో ఎర్ర చీమనైతే రెడ్ యాంట్ అనాలి, నల్ల చీమనైతే బ్లాక్ యాంట్ అనాలి. ఇలాగా ప్రతి ఒక్కటి నీట్గా మీకు సహజంగా మనం ఇళ్లలో మనం చూసేటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాల గురించే మనం ఇక్కడ ఈ పేపర్లో వివరించడం జరిగింది. మీరు నేర్చుకోవచ్చు చక్కగా. తర్వాత పేజ్ నంబర్ 30కి వస్తే బర్డ్స్, పక్షుల గురించి ఉందండి. పేజ్ నంబర్ 30కి చూడండి, బర్డ్స్, పక్షులు. సహజంగా మనం ఒకటి రెండు లేదా ఒక ఐదు దాకా పక్షులను చూడగలుగుతూ ఉంటాం, కానీ మనకు తెలియకుండా ఎన్నో పక్షులు ఉన్నాయండి, వాటి పేర్లు మనకు తెలియదు, వాటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మగ నెమలి అని అంటారు. నెమలి అంటే పీకాక్ అంటూ ఉంటాం. యాక్చువల్గా పీకాక్ అనేది మగ నెమలి, పిహెన్ అంటే ఆడ నెమలి. గుడ్లగూబని ఔల్ అని అంటాం, ఔల్. గబ్బిలమును బ్యాట్ అని అంటాం, బ్యాట్ అంటే మళ్ళీ క్రికెట్ ఆడే బ్యాట్ కాదండి, గబ్బిలాన్ని కూడా బ్యాట్ అని అంటారు. బుల్బుల్, బుల్బుల్ పిట్ట అంటుంటారు, యాక్చువల్గా పిగిలి పిట్ట, బుల్బుల్. తర్వాత కోకిలనేమో నైటింగేల్ అని అంటారు, కోకిలని నైటింగేల్ అని అంటారు. చిలుకనేమో ప్యారెట్, ప్యారెట్ అని అంటారు.
కాకిని, గ్రద్దని, పావురాన్ని ఏమనాలి, మగ పావురాన్ని ఏమనాలి అందులో, అలాగే మగబాతును, ఆడబాతును, బాతు పిల్లను, రాబందువును, పిచుక్క, హంస, కొంగ, డేగ, నిప్పుగోడి, ఉల్లంగిపిట్ట, గోరింగపిట్ట, భరద్వాజ పక్షి, మాలకాకి, ఇలాగా ఎన్నో రకాల పక్షులున్నాయి. వాటన్నింటి పేర్లు మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుందండి. చక్కగా ప్రాక్టీస్ చేయాలండి. పేజ్ నెంబర్ 30 పూర్తి స్థాయిలో మీరు చూస్తే కనుక బర్డ్స్ పక్షుల గురించి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే పేజ్ నెంబర్ 31 ఇక్కడ చూడండి, క్రైస్ ఆఫ్ బర్డ్స్ పక్షుల అరుపుల గురించి తెలుసుకోబోతున్నారు. మీరు ఇంతకు ముందేమో పక్షుల గురించి తెలుసుకున్నారు, ఇప్పుడు పక్షుల అరుపులు ఉంటాయండి, వాటిని కూడా మీరు నేర్చుకోవాలి. తేనెటీగ జుంకారం చేయును అంటాడు. బి హంస్, హంస్ అంటే జుంకారం చేయడం. ఎవరు? తేనెటీగ. పక్షులు కిచకిచమనును, బర్డ్ చిర్ప్స్, చిర్ప్స్ చూడండి ఎంత మంచి పదమో. సో ద బర్డ్స్ ఆర్ చిర్పింగ్, పక్షులు కిచకిచమంటున్నాయి. కోడి కుక్కరుకో అనును, కాక్ క్రోస్, కాక్ క్రోస్, క్రోస్ క్రా, కాకి కావ్ కావ్ అనును. కావ్ కావ్ అనే దాన్ని ఏమంటారండి? క్రా క్రా అని అంటారు. సో ఆ విధంగా ఇంగ్లీష్ పదాలు, తెలుగు పదాలు చక్కగా ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి మీరు. ఈగ జుంకారం చేయను, ఫ్లై బజస్, ఫ్లై బజస్. హెన్ క్యాకల్స్, కోడి కెక్కెమను, కోడి కెక్కెమను, హెన్ క్యాకల్స్. నైటింగేల్ వార్బల్స్, కోకిల శ్రావ్యంగా పాడునంట. శ్రావ్యంగా పాడును అంటే అర్థం ఏంటండి? వార్బల్స్ అని అంటారట. సో ఇలాంటివన్నీ మీరు నేర్చుకోగలుగుతారు పేజ్ నెంబర్ 31లో. టోటల్ గా పక్షుల అరుపుల గురించి పదాలు ఉన్నాయండి, అంటే పక్షులు ఏ విధంగా అరుస్తాయి, వాటి యొక్క ఇంగ్లీష్ పేర్లు ఏంటి. తెలుగులో కూడా పేర్లు వస్తున్నాయి మీరు ఇక్కడ, అది కూడా నేర్చుకోగలుగుతున్నారు. ఓకే, సో అలాగా ప్రాక్టీస్ చేయండి చక్కగా. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి వెంటనే మాకు కాల్ చేయండి 9390495239. పలానా పేపర్లో మాకు డౌట్ ఉందండి అంటే నేను చూసుకుంటానండి, నేను చెప్తాను మీకు అంతా. ఓకేనా? తర్వాత పేజ్ నెంబర్ 32 ట్రీ పార్ట్స్ అండి. ట్రీస్ అండ్ పార్ట్స్ అనమాట, యాక్చువల్ గా చెట్టు భాగాలు. ట్రీ పార్ట్స్, చెట్టు భాగాలు. సహజంగా మనం చెట్టును చూస్తూ ఉంటాం, చెట్టునేమో ట్రీ అనేస్తాం, కానీ ఆ ట్రీలో ఉండేటువంటి భాగాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుందండి. ఇప్పుడు కొమ్మ, కొమ్మని ఏమంటారండి? బ్రాంచ్. వేరు, రూట్. ఆకులు, లీవ్స్. కాడలు, స్టాక్. తీగలు, క్రీపర్స్. చూసారా ఎంత మంచి పదాలు, మీరు వీటన్నింటినీ చక్కగా నేర్చుకోవాలి. సో ఒక చెట్టులో ఉండేటువంటి భాగాలను ఏమంటారండి, అవన్నీ కూడా మీకు ఈ పేపర్లో వివరించడం జరిగిందన్నమాట. చెట్టు భాగాలు ఈ పేపర్లో మొత్తం మీరు తెలుసుకోగలుగుతారు, సాధ్యమైనంత వరకు పదాలు ఉంటాయండి. ఓకే, అలాగే పేజ్ నెంబర్ 33 చూడండి. పేజ్ నెంబర్ 33, ట్రీస్, చెట్లు. ఎలాంటి చెట్లు ఉన్నాయి? ఇంతకు ముందేమో చెట్టు, ఒక చెట్టు, చెట్టులోని భాగాల గురించి తెలుసుకున్నాం అంతే, కానీ చెట్లలో ఎన్నో చెట్లు ఉన్నాయి. మామిడి చెట్టు అంట, బాదం చెట్టు అంట, కొబ్బరి చెట్టు అంట, మర్రి చెట్టు అంట, చిన్న అవన్నీ కూడా మీకు ఇక్కడ లైన్ గా ఇవ్వడం జరిగింది. ఏ చెట్టుని ఏమంటారు? ఉదాహరణకు ఏమండి, మా ఇంటి దగ్గర ఈత చెట్టు ఉందండి, అప్పుడు ఏమనాలి? వైల్డ్ డేట్ ట్రీ అనాలట. వైల్డ్ డేట్ ట్రీ, ఏమరా నాలెడ్జ్ మనకు రావద్దండి. కాబట్టి చక్కగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 34, ఫ్లవర్స్, పూలు. పూల గురించి జస్ట్ ప్రాక్టీస్ అంతే, బాగా చక్కగా రాసి మరి ప్రాక్టీస్ చేయండి. మరి పూలని ఏమంటారు, ఎలాంటి పూలు ఉంటాయి మనము చూసే దాంట్లలో? రోజా పువ్వు, మల్లె పువ్వు, చామంతి పువ్వు, బంతి పువ్వు, పొద్దుపొడుగు పువ్వు, కుంకుమ పువ్వు, సంపంగి పువ్వు, తామర పువ్వు, నందివర్ధన పువ్వు, గన్నేరు పువ్వు, దూది పువ్వు, వీటన్నింటి ఇంగ్లీష్ ఏమంటారండి? అవన్నీ కూడా ఈ పేపర్లో నీట్ గా ఉంది, మీరు నేర్చుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. అలాగే పేజ్ నెంబర్ 35కి వస్తే ఫ్రూట్స్, ఇంతకుముందు పూలు, ఇప్పుడు పండ్లు. మరి ఏమేం పండ్లు? సీమరేగి పండ్లు, అరటి పండ్లు, మామిడి పండ్లు, సీతాఫలం పండ్లు, ద్రాక్ష పండ్లు, పనస పండ్లు, నిమ్మ పండ్లు, ఈ విధంగా పండ్ల పేర్లు. టోటల్గా మీరు పేజ్ నెంబర్ 35లో
చూడగలుగుతారు, నేర్చుకోగలుగుతారు చక్కగా. ప్రాక్టీస్ సెక్షన్ బుక్స్ మీరు తీసుకున్నారు కదా, ఆ బుక్ను ముందు పెట్టుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఆ విధంగా ఫ్రూట్స్ పండ్లు అంతా పేజ్ నెంబర్ 35 లో చూడడం జరుగుతుంది. అలాగే పేజ్ నెంబర్ 36 కి వస్తే వెజిటబుల్స్ కూరగాయలండి. మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మరి మార్కెట్ లో ఏ కూరగాయలు వస్తున్నాయి, అది ఇంగ్లీష్ లో పేర్లు ఏంటి, దాని యొక్క తెలుగు పేర్లు ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. వంకాయలు, టొమాటాలు, బెండకాయలు, దోసకాయలు, ముల్లంగి, చిక్కడకాయలు, కాలీఫ్లవరు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్టు, పచ్చి బఠానీలు, ఇవన్నీ ఇంగ్లీష్ లో ఏమనాలి, టోటలాల్గా మీకు ఈ పేపర్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. పేజ్ నంబర్ 36 వెజిటబుల్స్ కూరగాయల గురించి ఉంటుందండి టోటలాల్గా. అలాగే పేజ్ నంబర్ 37 కి వస్తే కిరాణి ఐటమ్స్, కిరాణి సరుకులు. మనం ఎక్కడైనా మరి నెల సరుకుల కోసం వెళ్తూ ఉంటాం అంగళ్ళకు, అక్కడ మనకు తెలియని ఒక లిస్ట్ ఉంటుంది, మనం చెప్తూ ఉంటాం. ఆ లిస్ట్ ఏంటి అంటే ఇవేనండి, పసుపు పొడి, కుంకుమ పొడి, అగరొత్తులు, అగ్గిపెట్టె, ఎండిన కొబ్బరి, చెక్కలు, గంధము, హారతి కర్పూరము, సాంబ్రాణి, పటిక బెల్లము, పంచదార, చక్కెర, బెల్లం, బియ్యం, నూకలు, గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి, బార్లీ, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, కందిపప్పు, నువ్వులు, చింతపండు, ఉప్పు, ఇలా టోటల్గా మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడ మీకు లభించడం జరుగుతుందండి. టోటలాలుగా కిరాణి ఐటమ్స్ అండి, పేజ్ నంబర్ 38 వరకు. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ తర్వాత పేజ్ నంబర్ 39 ఫుడ్ ఐటమ్స్, ఆహార పదార్థాలండి, ఆహార పదార్థాలు. ఇప్పుడు మనం తింటూ ఉంటామండి, ఉదాహరణకు ఉదయం తిను ఆహారాన్ని ఏమంటారు, భోజనాన్ని ఏమంటారు, మధ్యాహ్న భోజనాన్ని ఏమంటారు, చాలా మందికి తెలియదండి. ఉదయం తినే ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు, భోజనాన్ని ఏమో మీల్స్ అంటారు. భోజనము అంటే మీల్స్, కానీ మధ్యాహ్న భోజనాన్ని లంచ్ అనాలి. సాయంత్రము తిను అల్పాహారాన్ని స్నాక్స్ అనాలి. రాత్రి తిను భోజనాన్ని సప్పర్ అనాలి. చాలా మంది సప్పర్ అని ఎవరు వాడుతున్నారండి, డిన్నర్ అంటున్నారు. అసలు డిన్నర్ అంటే ఏంటండి, ప్రత్యేక భోజనం, విందు. సపరేట్ గా ఏ రోజైనా మనం స్పెషల్ గా అంటే రోజువారీగా కాకుండా స్పెషల్ గా తినేటువంటి ఆహారాన్ని మనం డిన్నర్ అని చెప్పుకోవచ్చు. పార్టీలు అది చేసుకున్నప్పుడల్లా డిన్నర్ చేస్తూ ఉంటాం ఆ విధంగా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. తర్వాత ఇవంతా కూడా పేజ్ నంబర్ 40 వరకు ఇవే ఉన్నాయి, టోటల్గా తినే ఆహారం గురించే ఉంటుంది. అలాగే పేజ్ నంబర్ 41 కి వస్తే బిల్డింగ్స్ అండ్ పార్క్స్, భవనాలు మరియు వాటి భాగాలు. భవనాలు ఉదాహరణకు ఇప్పుడు గుడిసె ఉంది అంటే మనం నివసించే ఒక ఇల్లు లాంటిది. సో అది ఏమంటే గుడిసె ఉందనుకోండి దాన్ని హట్ అనాలి, ఇల్లు ఉందనుకోండి హౌస్ అనాలి, బంగ్లా ఉందనుకోండి బంగ్లా అనాలి, రాజభవనం ఉందనుకోండి ప్యాలెస్ అనాలి, కోటనేమనాలండి, వాహనంలో ఉంచు షెడ్ని ఏమనాలి, ప్రదర్శనశాలను ఏమనాలి, కుటీరము ఉంటే ఏమనాలి, గుడి అంటే ఏమనాలి, చర్చి, మసీదు, కిటికీ, తలుపు, పై కిటికీలు, ఇవన్నీ భాగాల కిందికి వస్తాయండి. సో ఇవన్నీ మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు పేజ్ నంబర్ 41 లో బిల్డింగ్స్ అండ్ పార్ట్స్ అనే భాగంలో. అర్థమైందా ఫ్రెండ్స్? ఇకపోతే ఏదైనా డౌట్లు ఉన్నాయనుకోండి వెంటనే మీరు నాకు కాల్ చేయవచ్చు 9390495239. ఈ పుస్తకాన్ని ముందరు పెట్టుకోండి, మీ దగ్గర ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని ముందరు పెట్టుకోండి, నేను చెప్తున్న విధంగా బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు 40 పేజ్ నెంబర్ 41 పేజ్ నెంబర్ ఉన్నారనుకోండి, ఆ 41 లో ఉండేటువంటి పదాలన్నీ వచ్చేంత వరకు నెక్స్ట్ పేజీకి వెళ్ళదండి, అదే మా రిక్వెస్ట్. అనవసరంగా పేజీల వారీగా వెళ్ళొద్దండి. అలాగే పేజ్ నెంబర్ 42 హెర్త్, పొయ్యి, ప్యాంట్రీ, భోజన సామాగ్రిని ఉంచు గది. ఈ విధంగా టోటల్ గా 42 కూడా మీకు భవనము మరియు వాటి యొక్క భాగాలు బిల్డింగ్స్ అండ్ దేర్ పార్ట్స్ లో వస్తాయి. 42 వరకు అండి, 4 పేజీలు ఉన్నాయండి అవి. అలాగే 43 హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, గృహోపకరణ వస్తువులు. హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అండి, గృహోపకరణ వస్తువులు అంటే అర్థం ఏంటి, మనం ఇళ్లలో ఉపయోగించే వస్తువులండి. ఇప్పుడు తాళం ఉంది, ఇంటి సంబంధమే కదండి, తాళం చెవి ఇంటి సంబంధమే కదా, ఇస్త్రీ పెట్టే, మరి ఏమంటారు వీటిని, ఏమంటారు మనం ఇళ్లలో ఉపయోగించే పదాలు, పదార్థాల అర్థాలు కూడా మనకి ఇంగ్లీష్ లో రావాలి, ఇంగ్లీష్ పదాలుగా రావాలి. ఇప్పుడు దువ్వెనని ఏమంటారు చాలా మంది, కూమ్ కూమ్ అంటారు. సూది సూదిని ఏమంటారండి, నీడిల్. దారం దారం ఏమంటారు, థ్రెడ్. ఈ విధంగా
టోటల్ గా మీకు అన్ని విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. పేజ్ నంబర్ 44 వరకు మీరు ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకోబోతున్నారు. అలాగే పేజ్ నంబర్ 45 అది కూడా ఇంట్లో సామాన్లే, 46 ఇంట్లో సామాన్లే, తర్వాత 47 కు చేంజ్ అయింది. యూస్ఫుల్ టూల్స్, ఉపయోగకరమైన పనిముట్లు అంట. మనం కొన్ని పనులు త్వరగా చేసుకోవాలంటే, స్మార్ట్ వర్క్ చేసుకోవాలంటే ఏం చేస్తూ ఉంటాం, కొన్ని ఉపయోగకరమైనటువంటి టూల్స్ ఉపయోగిస్తూ ఉంటాం, పనిముట్లు అంటారు. టూల్స్ అంటే ఇక్కడ పనిముట్లు అంటే ఒక పనికి కావలసినటువంటి సరైనటువంటి ఒక ఆయుధం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, నిచ్చెన ఉంది, మిద్దె పైకి ఎక్కాలి, మనకు మెట్లు లేవండి, స్టేర్స్ లేవు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామండి, నిచ్చెన ఎక్కుతాం. నిచ్చెన అనేది ఇక్కడ మనకు ఒక టూల్ అన్నమాట, ఇంట్లో మనం ఉపయోగించేటువంటి ఒక టూల్. కాబట్టి నిచ్చెన ఏమంటారు, లాడర్ అంట. సుత్తిని ఏమంటారు, హ్యామర్ అని అంట. మేకులు ఏమంటారు, నెయిల్స్ అంటారు, మేకులు నెయిల్స్. రంపమును ఏమంటారు, సా. ఉలి, ఉలిని ఏమంటారు, చిజల్. పొడవు పొర, షోవెల్. సో ఇవ్వగా ప్రతి ఒక్కటి నీట్ గా మీకు ఉంటుంది, పలకడానికి ఉంది, ఇంగ్లీష్ ఉంది, అలాగే తెలుగు మీనింగ్ ఉంది, కాబట్టి మీకు ఈజీనెస్ గా ఉంటుంది, బాగా నీట్ గా నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే 48 పేజ్ నంబర్ 48 డ్రెస్సెస్ క్లోత్స్ అటైర్స్ కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ క్లోత్స్ అటైర్స్ కాస్ట్యూమ్స్ అనాలి. దుస్తులు బట్టలు వస్త్రాలు, ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి, డ్రెస్సెస్ అన్నా, క్లోత్స్ అన్నా, అటైర్స్ అన్నా, కాస్ట్యూమ్స్ అన్నా, అన్ని కూడా దుస్తులు బట్టలు వస్త్రాలు అని అర్థం. ఇకపోతే మనం సహజంగా వేసుకునేటువంటి బట్టల పేర్లను మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అంగీ ఉంది, అంగీని ఏమంటారండి, షర్ట్ అని అంటారు. టీ షర్ట్ అయితే టీ షర్ట్ కామన్, బనీను బనియన్. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ విధంగా మనం వేసుకునేటువంటి ధరించేటువంటి బట్టల గురించి తెలుసుకుంటాం. పేజ్ నెంబర్ 48 లో డ్రెస్సెస్ క్లోత్స్ అటైర్స్ కాస్ట్యూమ్స్ టోటల్ గా 48వ పేజీలో ఉన్నాయి. అలాగే 49 కూడా బట్టల గురించే ఉంది, 49 పేజ్ నంబర్ కూడా బట్టల గురించే ఉంది. అలాగే పేజ్ నంబర్ 50లో జ్యువెలరీస్ ఆర్నమెంట్స్ జెమ్స్ ఆభరణములు నగలు మరియు రత్నాలు. ఆభరణములు అంటే బంగారు ఆభరణాలు ఉంటాయి కదండి, వాటిని మనం ఇంగ్లీష్ ఏమనాలి, జ్యువెలరీస్ అంటాము. లేదా నగలు ఉంటాయి అనుకోండి, నగలు. ఆర్నమెంట్స్ గొంతులో వేసుకుంటాం కదండి, అవి ఆర్నమెంట్స్ అనాలి. అలాగే రత్నాలు జెమ్స్ అనాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మరి చేతి కడియమును ఏమంటారు, ఆర్మ్లెట్ అనాలి, ఆర్మ్లెట్. గాజులు బ్యాంగిల్స్ అనాలి. పూసలు బీడ్స్ అనాలి. కంకణము బ్రాస్లెట్ అనాలి. ఈ విధంగా ఎన్నో పదాలు మీకు ఇక్కడ పేజ్ నంబర్ 50 నుండి 51 వరకు టోటల్ గా ఉంటాయండి. మొత్తం జ్యువెలరీస్ గురించి, ఆర్నమెంట్స్ గురించి, జెమ్స్ గురించి ఉంటాయి. తర్వాత పేజ్ నంబర్ 52కి వస్తే ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్, ప్రయాణము మరియు రవాణా సౌకర్యాలు. ఇప్పుడు ఉదాహరణకు వాహనం ఉంది, ప్రయాణం చేయడానికి ఉపయోగిస్తాం. మరి వాహనాన్ని ఇంగ్లీష్లో ఏమనాలండి, చాలా మంది తెలియదు, వెహికల్ అనాలి. విమానంని ఏరోప్లేన్ అనాలి. విమాన ఆశ్రయమును ఏరోడ్రమ్ అనాలి, ఎయిర్పోర్ట్ అని కూడా అనవచ్చు. అంబులెన్స్ అంబులెన్స్. సైకిల్ అయితే బైసికల్ అంటారు, బైసికల్. ఇవి ఇలాంటివి చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం ఈ పేపర్లో. 52లో టోటల్ గా ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్, ప్రయాణము మరియు రవాణా సౌకర్యాల గురించి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది పేజ్ నంబర్ 52లో. అలాగే పేజ్ నంబర్ 53 ఇంపార్టెంట్ ప్లేసెస్, ముఖ్యమైన స్థలాలు. ఇప్పుడు ఇల్లు ఉంది, అది కూడా ఒక స్థలమే, బడి స్థలమే, కళాశాల స్థలమే, కార్యాలయం స్థలము. ఎక్కడికి వెళ్తున్నావు అంటే సమాధానమే ఈ స్థలాలు. ఎక్కడికి, ఎక్కడా అంటే ఈ పదాలను మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. ఒక కళాశాల ఉంది, చాలా మంది ఏమంటారు కళాశాలను, ఒక
కాలేజ్, కార్యాలయము ఇంగ్లీష్ ఏమనాలి ఆఫీస్, ఉద్యానవనము పార్క్, సినిమా హాలు పిక్చర్ ప్యాలెస్, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే పేజ్ నెంబర్ 53, 54 టోటల్ ఆల్ గా స్థలాల గురించే ఉంది. టోటల్ గా 55 పేజ్ నెంబర్ అంతా గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, ఆటలు మరియు వినోదం గురించే ఉంటుందండి. ఆటలు మరియు వినోదములు, ఆటలు మరియు వినోదము, గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఉదాహరణకు ఆహ్లాదము అనే పదాన్ని ఏమనాలి మనము, ఆహ్లాదంగా ఉంది అంటే అమ్యూజ్మెంట్, అమ్యూజ్మెంట్ అనాలి. బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్. టెన్నిస్ ఆటను టెన్నిస్. బాస్కెట్బాల్, వాలీబాల్, సాఫ్ట్ బాల్, ఆ విధంగా మనం ఇక్కడ ఈ పేజ్లో పూర్తి స్థాయిలో చూడడం జరుగుతుంది అన్నమాట. పేజ్ నెంబర్ 55 గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఆటలు మరియు వినోదము, టోటల్ ఆల్ గా పేజ్ నెంబర్ 55 లో ఉంటాయి. అలాగే పేజ్ నెంబర్ 56 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాద్యాల గురించి తెలుసుకోబోతున్నారు. సంగీత వాద్యాలండి, ఇప్పుడు గిటార్ ఉంది, ఫిడేలు, తబాలా, ధోలు, డమరుగం, ధోలు, సితార, హార్మోనియం, సన్నాయి వాద్యము, నోటి వాద్యము, ఇలాంటివి సహజంగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. సో వాటిని ఇంగ్లీష్లో వాటి పేర్లేంటి, ఆ విషయాలేంటి, ఈ పేపర్లో టోటల్ ఆల్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాద్యాలు అనే టాపిక్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది పేజ్ నెంబర్ 56. తర్వాత పేజ్ నెంబర్ 57 డైరెక్షన్స్, దిక్కుల గురించి తెలుసుకుంటాం అనమాట. అందరికీ మనకు తెలిసింది 4 దిక్కులు, కానీ ఉండేది 8 దిక్కులు. 8 దిక్కులు సహజంగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటాం. దాన్ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి అని అంటారు. తెలుసుకోవాలండి. అలాగే టేస్, రుచులు, రుచికరం, ఎలా ఉంటాయి రుచులు, షట్ రుచులు అంటారు కదండి, ఆ విధంగా తెలుసుకోవాలి. తర్వాత 58 జోడియాక్, 12 రాశి చక్రములు, రాసులండి, రాసులు. ఇప్పుడు తులారాశి, మేఘరాశి, కుంభరాశి, కర్ణాటక రాశి, మకర రాశి అని ఉన్నాయి కదండి, వాటన్నింటి ఇంగ్లీష్లో ఏమంటారు, ఈ విధంగా టోటలాల్గా మీరు ఈ పేపర్లో 58లో చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా టోటలాల్గా మీకు ఈ పుస్తకంలో 42 విషయాల గురించి వివరించడం. పుస్తకం నీట్గా ఉంటుందండి, మీరు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయాలి. సో విద్యార్థులు ఎవరైనా సరే చక్కగా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే మా ఈ 2వ పుస్తకం. ఇది కేవలం ఒక గైడెన్స్ వీడియో అనుకోండి, రెఫరెన్స్ వీడియో అండి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియోను మీకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ పుస్తకాన్ని తీసుకొని చక్కగా మీ చేతిలో పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. సుమారుగా 42 విషయాల గురించి మా ఈ పుస్తకంలో నీటుగా పదాలతో అర్థాలతో మొత్తం వివరించడం జరిగింది. సో ఇవి నేర్చుకుంటే ముందు ముందు రాబోయే ఇంగ్లీష్ గ్రామర్లో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. మీకు ఏదైనా ఇంకా అనుమానాలు ఉంటే కనుక వెంటనే మాకు కాల్ చేయండి. ప్రతి పేపర్లో మా నంబర్ ఉంటుందండి, 9390495239, 9390495239. వెంటనే మాకు కాల్ చేయండి. మీకు ఏదైనా బుక్కులు లేని పక్షాన మాకు ఆర్డర్ చేయండి, 9390495239.